గోపీకృష్ణ కాడి మోసిన ఎమ్మెల్యే నరేంద్ర. గోపీకృష్ణ మృతి ఆ కుటుంబానికి తీరని లోటు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు. కర్లపాలెం ఉన్నత విద్యను అభ్యసించి కన్న తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యను ఎంతో గౌరవంగా చూసుకోవాలనే ఆలోచనతో దేశం విడిచి అమెరికా దేశం వెళ్ళి ఉద్యోగం చేసుకునే క్రమంలో గోపీకృష్ణ హత్యకు గురి కావడం తనను తీవ్రంగా బాధకు గురి చేసిందని బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు అన్నారు. కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన గోపీకృష్ణ కొన్ని రోజుల క్రిందట అమెరికాలో హత్యకు గురైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. గోపీకృష్ణ మృతదేహం అమెరికా నుండి శుక్రవారం తెల్లవారుజామున యాజలి గ్రామానికి చేరుకోవడంతో ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు మృతిని నివాసానికి చేరుకుని మృతదేహాన్ని ఘన నివాళులు అర్పించారు. శవయాత్రలో పాల్గొని గోపీకృష్ణ పాడిమోశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపారు. గోపీకృష్ణ లేని లోటును తీర్చలేమని, కుటుంబానికి అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని భరోసా కల్పించారు. చిన్న వయసులోనే గోపీకృష్ణ మృతి చెందటం ఆ కుటుంబానికి తీరని లోటును మిగిల్చిందన్నారు. అనేక దేశాలలో తెలుగువారైన యువతి యువకులు చదువుకుంటూ ఎందరో ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్నారని, వారందరూ కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటూ ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని కోరుతున్నామన్నారు. ఏదైనా చిన్నపాటి సమస్య ఉన్నా విదేశాల్లో ఉన్న సంబంధిత శాఖల అధికారులకు సమస్యను వివరించి పరిష్కరించుకోవాలని వివరించారు. ఈ శవయాత్రలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు